హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ద ట్రైన్ వ్లాగర్. ఈరోజు మన వీడియోలో కాజీపేట్ అసన్పత్తి కరీంనగర్ రైల్వే లైన్ ఫైనల్ సర్వే జరిగిందా? ఈ రైల్వే లైన్ కొన్ని సంవత్సరాల క్రితం ప్రపోజ్ చేశారు. 2023-2024 రైల్వే బడ్జెట్లో కాజీపేట్ కరీంనగర్ రైల్వే లైన్కి అయితే 1000 రూపాయలు కేటాయించారు. అందుకంటే ఈ రైల్వే లైన్ త్వరలో సర్వే చేసి ప్రారంభిస్తామని అలా కేటాయించడం అయితే జరిగింది. ఈ రైల్వే లైన్ రావడం వల్ల కాజీపేట్ కరీంనగర్ మధ్య దూరం తగ్గుతుంది. ప్రస్తుతం కాజీపేట నుండి కరీంనగర్ వెళ్ళాలంటే కాజీపేట నుండి పెద్దపల్లి మీదుగా కరీంనగర్ వెళ్ళాలి. అలాగే పెద్దపల్లిలో లోకల్ రివర్సల్ ఉంటుంది, లేదా వరంగల్ హన్మకొండ నుండి వయా హుజరాబాద్ మీదుగా బస్సులో కరీంనగర్కి వెళ్ళవచ్చు. కానీ బస్సులో వెళ్తే చాలా ఖర్చుతో కూడుకున్నది, అలాగే చాలా సమయం పడుతుంది. అందుకే రైల్వే వారు హసన్పర్తి హుజరాబాద్ మీదుగా కరీంనగర్కి అయితే రైల్వే లైన్ అయితే నిర్మించాలి అనుకున్నారు. దీనివల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఆ ఉపయోగాలు ఏంటి, అలాగే కొత్త ట్రైన్స్ ఏమొస్తాయి, ఉన్న ట్రైన్స్ని ఇలా ఉపయోగిస్తారు ఈ లైన్లో అని వివరాలు అయితే మాట్లాడుకుందాం. ఆ వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ ఏవైతే ఇవ్వండి. మీరిచ్చే ఒక్క సబ్స్క్రైబ్తో మాకు మరికొన్ని వీడియోస్ చేయాలని ప్రోత్సాహం అయితే ఉంటుందన్నమాట. ఇంకా వివరాల్లోకి వెళ్తే ఈ లైన్ నిర్మించడానికి రైల్వే వారు 1700 కోట్లు అవుతుందని నిర్ధారించారు. ఈ రైల్వే లైన్ను మ్యాప్ చూసుకున్నట్లయితే ఎల్లాపూర్, ఎల్కతుర్తి, హుజరాబాద్, కేశవపట్నం మీదుగా కరీంనగర్ చేరుకుంటుంది. ఈ రైల్వే లైన్ మొత్తం 62 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రైల్వే లైన్ అందుబాటులోకి రావడం వల్ల కరీంనగర్ తిరుపతి మధ్య తిరిగే రైలు ఈ లైన్లో నడిపే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ట్రైన్ ప్రస్తుతం పెద్దపల్లి మీదుగా నడుస్తుంది. ఈ ట్రైన్కి పెద్దపల్లిలో లోకో రివర్సల్ ఉంటుంది, అందువల్ల సమయం ఎక్కువ అవుతుంది. అలాగే కాజీపేట ఆదిలాబాద్ మధ్య ఇంటర్సిటీ ట్రైన్ ప్రారంభిస్తారని చెప్పారు కదా, ఆ ట్రైన్ కూడా ఈ లైన్లో నడిపే అవకాశాలు ఉన్నాయి. వరంగల్ కరీంనగర్ మధ్య కూడా ఒక మెమో ట్రైన్ అయితే అందుబాటులోకి అయితే వస్తుంది. ఇంకా ఈ రూట్లో అందుబాటులోకి వచ్చే కొత్తగా రైళ్ళు ఏవో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి కాజీపేట వరంగల్ మధ్య ఒక మెమో ట్రైన్, సెకండ్ వన్ వచ్చేసి కరీంనగర్ భద్రాచలం రోడ్ మధ్య ఒక మెమో ట్రైన్. ఇదైతే చాలా మంది డిమాండ్ అయితే చేశారు. అలాగే కాజీపేట ఆదిలాబాద్ మధ్య ఇంటర్సిటీ ట్రైన్, ఇది మన సౌత్ సెంట్రల్ రైల్వే అరుణ్ కుమార్ జైన్ గారు దీని గురించి కూడా ఒక ఫోకస్ అయితే పెట్టడం జరిగింది. ఫోర్త్ వన్ వచ్చేసి కరీంనగర్ విజయవాడ, విజయవాడకు కూడా ఒక ట్రైన్ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా మనం నార్త్ ఇండియా కానీ ఇంకా వేరే వైపు వెస్ట్ బెంగాల్ వైపు లేదా ఇటు ముంబై లేదా చెన్నై వైపు వెళ్ళాలనుకున్నా కూడా కరీంనగర్ నుండి విజయవాడకు వెళ్ళైతే వెళ్ళవచ్చు. ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసి కరీంనగర్ చెన్నై, చాలా వరకు నేను చూశాను, అలాగే నాకు జగిత్యాల కూడా చాలా మంది ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. కరీంనగర్ నుండి చెన్నై వరకు అయితే చాలా మంది వెళ్తూ ఉంటారు. ఇంకా ఇప్పుడు ఉన్న రైళ్లను దారి మళ్లించే వాటి వివరాల్లోకి వెళ్తే ఫస్ట్ వన్ వచ్చేసి విశాఖపట్నం సాయినగర్ షిరిడి, ఇది చాలా డిమాండ్ తోటి ఉంది ఈ ట్రైను, ఖచ్చితంగా కరీంనగర్ నుంచి నడపాలని. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి కాజీపేట పూణే ఎక్స్ప్రెస్, ఇప్పుడు బలార్షా మీదుగా నడుస్తున్న ఈ ట్రైన్ అయితే నాకు తెలిసి ఇటువైపు అయితే నడిపే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ట్రైను చాలా వరకు చూసుకున్నట్లయితే, ఎందుకంటే ఈ ట్రైను కాజీపేట బలర్షా మధ్య అసలు ఆక్యుపెన్సీ అయితేనే అసలు ఉండదు. సో అందుకే ఈ ట్రైన్ ఇలా నడిపితే మన తెలుగు రాష్ట్రాల మీదుగా మనకు బాగా ఉపయోగపడుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా ఇవి నేను అనుకున్న ట్రైన్లు. మీకేమైనా మీరేమైనా మాత్రం అయితే ఈ ట్రైన్లు కరీంనగర్ నుండి ప్రారంభిస్తే బాగుంటుంది ఈ ట్రైన్ ఇక్కడికి అని మీరు అనుకుంటే మాత్రం కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. అలాగే త్వరలోనే కరీంనగర్ నుండి సికింద్రాబాద్కు చేస్తున్న రైల్వే లైన్, అదే మన మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ గురించి కూడా కొత్త వీడియో అయితే తీసుకొస్తాను. ఖచ్చితంగా ఆ రైల్వే లైన్ గురించి కూడా వీడియో అయితే చేసుకుందాము. ఈ వీడియో గురించి మీరేమంటారు, ఇవి ట్రైన్లు కరీంనగర్ నుంచి బయలుదేరుతాయా ఖచ్చితంగా, అలాగే ఈ ట్రైన్లు వద్దనుకుంటున్నారా, మరికొన్ని ట్రైన్లని ప్రారంభించాలనుకుంటే ఎటువంటి ప్రాంతాలకు ప్రారంభిస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి.
ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ డోంట్ సబ్స్క్రైబ్ టు ఆర్కేదా ట్రైన్ బ్లాగర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి.